హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాచ్వి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. నెక్లెస్ మెడ పెట్టుకుని మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాం. ఇది లైనింగ్ క్లాతు, ఇది పట్టు క్లాతు. లూజ్ 11, పొడవు 13.5, షోల్డర్ 5.5, చంకదింపు 5.5, భుజం 3. ఇది మెడ మంచి భాగం 5. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి ఒక గీతిచ్చి ఇదంతే స్క్వేర్ షేప్ తీసుకుని 3 అంగుళాలు క్రాస్ తీసుకోవాలి. ఇలా 3 అంగుళాలకి క్రాస్ తీసుకోవాలి నెక్లెస్ మెడకి. మెడ తిరిగేసుకోవాలి. సూది లోపలికొంచి ఇటు తిప్పుకుని మళ్ళీ ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర ఆగి సూది లోపలికి ఉంచాలి. ఇటు కూడా అంతే. ఇప్పుడు మెడ తిరగేసుకుని పైన కుట్టు వేసుకోవాలి. ముందుగా ఎల్లో తీసుకుందాం. ఓకే, ఇలా క్రాస్గా
కదలకుండా ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా నాలుగు పలకలుగా రెండు అంగుళాలు క్లాత్ తీసుకుని ఇలా మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇలా కుట్టాలి, ఇలా కొన్ని మొగ్గలు తయారు చేసుకోవాలి, ఇలా కొన్ని మొగ్గలు తయారు చేసుకోవాలి. మొగ్గని ఇలా రివర్స్లో పెట్టాలి. ఇది ముక్క తిప్పడానికి సరిపోద్ది లోపలికి. కరెక్ట్గా ఈ పాయింట్ ఇక్కడికి రావాలి, ఇలా చూసుకోవాలి. ఓకే, పాయింట్ కుట్టు దగ్గరికి రావాలి. ఇలా కుట్టు దగ్గరికి, పట్టి దగ్గరికి రావాలి పాయింట్. ఇప్పుడు పింక్ కలర్ క్లాత్ తీసుకుని ఇలా దీని మీద కుట్టుకోవాలి. ఓకే, ఇలా కుట్టుకోవాలి. కచ్చిని కవర్ చేసుకోవాలి. మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు పెట్టి ఇలా వేసుకోవాలి.
శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ వాడచ్చు. దీన్ని మల్టీ కలర్ బ్లౌజ్ అంటారు. ఇప్పుడు రెడ్ వేసుకుందాం. ఇప్పుడు మనం కచ్చును కట్ చేసుకుని ఇప్పుడు నడుము ముక్క మనం తిప్పుకుంటాం. ఓకే, ఇక్కడ పూసలు ఇచ్చుకోవచ్చు. దీన్ని మల్టీ కలర్ బ్లౌజ్ అంటాం. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.